హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ కు సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ హిందీలో స్పర్శ భాగ్ 2లోని సెకండ్ లెసన్ పద్య యొక్క కవి పరిచయాన్ని తెలుగు లెసన్ తీసుకుందాం. ఇక్కడ కవి పరిచయంలో మీరాబాయ్ కవయిత్రి గురించి పరిచయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరాబాయ్ 1503-1546. మీరాబాయ్ అని ఇచ్చి కింద చూడండి, ఇక్కడ జీవితకాలం ఇచ్చారు 1503-1546. ఈ మధ్యకాలంలో ఈమె జీవించింది. అందరికీ తెలిసిన విషయమే, మీరాబాయ్ కృష్ణుని యొక్క గొప్ప భక్తురాలు. మీరాబాయ్ గారి జన్మ జోధ్పూర్ కే చోకడి యానీ కుకడి గావ్ మే 1503 మే హువా మానా జాతా హై. 13 వర్ష కి ఉమ్ర మే మేవాడ్ కే మహారాణా సంఘా కే కువర్ భోజరాజ్ సే ఇన్కా వివాహ హువా. ఇన్కా జీవన్ దుఃఖో కి ఛాయా మే హీ బీతా. బాల్యావస్థా మే హీ మాం కా దేహాంత్ హో గయా థా. వివాహ కే కుచ్ హీ సాల్ బాద్ పహలే పతి ఫిర్ పితా ఔర్ ఏక్ యుద్ధ కే దౌరాన్ ససుర్ కా భీ దేహాంత్ హో గయా. ఇక్కడ శ్వసుర్ అని పడింది, కరెక్ట్ చేసుకోండి, ససుర్ అని రాయాలి. ససుర్ కా భీ దేహాంత్ హో గయా. భౌతిక జీవన్ సే నిరాశ మీరా నే ఘర్ పరివార్ త్యాగ్ దియా ఔర్ వృందావన్ మే డేరా డాల్ పూరీ తరహ గిరిధర్ గోపాల్ కృష్ణ కే ప్రతి సమర్పిత్ హో గయి. మీరాబాయి కా జన్మ జోధ్పూర్ కే చోకడి యానీ కుకడి గావ్ మే 1503 మే హువా మానా జాతా హై. మీరాబాయి చోకడి జోధ్పూర్ లోని చోకడి లేదా కుకడి అనే గ్రామంలో 1503లో జన్మించినట్లుగా భావిస్తున్నారు. రాజస్థాన్ లో గల జోధ్పూర్ 2వ పెద్ద నగరము. దీన్ని అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది. బ్లూ సిటీ అంటారు, అలాగే సన్ సిటీ అని కూడా పిలుస్తారనమాట. 13 వర్ష కి ఉమ్ర మే మేవాడ్ కే మహారాణా సంఘా కే కువర్ భోజరాజ్ సే ఉన్కా వివాహ హువా. 13 వర్ష, 13 అంటే 30 వర్ష అంటే ఇయర్స్. 13 వర్ష కి ఉమ్ర మే మేవాడ్ అనేది కూడా రాజస్థాన్ లోనే ఉంది. మేవాడ్ అనే కింగ్డమ్, మేవాడ్ లేదా మేవర్ అనే కింగ్డమ్ కి పాలిస్తున్న రాజు పేరు మహారాణా సంఘా. ఈ మహారాణా సంఘా యొక్క కుమారుడైన భోజరాజ్ తో మీరాబాయి యొక్క వివాహము జరిగింది. ఉన్కా జీవన్ దుఃఖం కి ఛాయా మే హి బీతా. ఈమె జీవితం అంతా ఎన్నో కష్టాలను అనుభవించింది. బాల్యావస్థ అంటే చైల్డ్హుడ్, చిన్నతనంలోనే బాల్యావస్థ మే హి మాకా దేహాంత్ హో గయా థా. చిన్నతనంలోనే, ఈమె బాల్యంలోనే తల్లి కూడా చనిపోయింది. వివాహకి కుచ్ హీ సాల్ బాద్ పహలే పతి ఫిర్ పితా ఔర్ ఏక్ యుద్ధ కే దౌరాన్ ససుర్ కా భీ దేహాంత్ హో గయా. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే మీరాబాయికి భోజరాజ్ తో వివాహం జరిగింది, జరిగిన కొన్ని సంవత్సరాలకు పహలే పతి, ముందు ఈమె పతి భోజరాజ్ చనిపోవడం, కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. ఏ యుద్ధ కే దౌరాన్, ఒక యుద్ధంలో యుద్ధం చేస్తుండగా మీరాబాయి యొక్క మామగారైన మహారాణా సంఘా చనిపోయాడు. భౌతిక జీవన్ సే నిరాశ మీరానే ఘర్ పరివార్ త్యాగ్ దియా. భౌతిక జీవితం అంటే కామన్ లైఫ్, పైకి కనిపించే జీవితం ఈమెకు నిరాశను అందించింది. ఘర్ పరివార్, ఘర్ అంటే హౌస్, పరివార్ అంటే ఫ్యామిలీ. త్యాగ్ దియా అంటే త్యాగం చేసి, వృందావన్ మే డేరా డాల్ పూరీ తరహ గిరిధర్ గోపాల్ కృష్ణకి ప్రతి సమర్పిత్ హో గయి. ఈ విధంగా ఈమె ఫ్యామిలీని, ఈమె ఇంటిని త్యాగం చేసి వృందావనానికి వెళ్ళిపోయింది అనమాట. శ్రీకృష్ణుని అందు ఆమె జీవితం సమర్పించుకుంది, అంటే ఆమె జీవితాన్ని అక్కడే అంకితం చేసింది. మధ్యకాలీన భక్తి ఆందోళనకి ఆధ్యాత్మిక ప్రేరణనే జిన్ కవియోం కో జన్మ దియా ఉన్మే మీరాబాయి కా విశిష్ట స్థాన్ హే. ఇన్కే పద్ పూరే ఉత్తర భారత్ సహిత గుజరాత్ బీహార్ ఔర్ బంగాల్ తక్ ప్రచలిత హే. మీరా హిందీ ఔర్ గుజరాతీ దోనో కి కవయిత్రి మానీ జాతీ హే. మధ్యకాలీన అంటే మిడివల్ ఎరా, మధ్యయుగంలో భక్తి ఆందోళనకి ఆధ్యాత్మిక ప్రేరణనే మధ్యయుగ భక్తి ఉద్యమ ఆధ్యాత్మిక స్ఫూర్తితో జన్మించిన కవులలో మీరాబాయికి ప్రత్యేక స్థానం ఉంది. మధ్యయుగంలో మిడివల్ ఎరాలో భక్తి ఉద్యమ ఆధ్యాత్మిక స్ఫూర్తితో స్పిరిచువల్ రివల్యూషన్ జరిగే సమయంలో జన్మించిన కవులలో పేరుగాంచిన కవయిత్రి ఎవరంటే మీరాబాయి. ఇన్కే పద్ పూరే ఉత్తర భారత్ సహిత గుజరాత్ బీహార్ ఔర్ బంగాల్ తక్ ప్రచలిత హే. ఈమె రచించిన రచనలు పూరే ఉత్తర భారత్ మే, ఉత్తర్ అంటే నార్త్, నార్త్ ఇండియాలో గుజరాత్,
బీహార్ మరియు బెంగాల్ వరకు ఫేమస్ అయ్యాయి, అంటే స్ప్రెడ్ అయ్యాయని అర్థం. మీరా హిందీ ఆర్ గుజరాతీ దోనోకి కవయిత్రి మానీ జాతి థీ. మీరాబాయి హిందీ మరియు గుజరాతీ రెండు భాషల యొక్క కవయిత్రిగా భావించబడేది. మీరాబాయి హిందీ మరియు గుజరాతీ భాషల్లో రచనలు చేసింది కాబట్టి ఈ రెండు భాషల యొక్క కవయిత్రిగా భావించబడేది. సంత్ రైదాస్కి శిష్య మీరాకి కుల్ సాత్ ఆఠ్ కృతియాహి ఉపలబ్ధ హే. మీరాకి భక్తి దైన్య ఔర్ మాధుర్య భావ్ కి హే. ఇన్ పర్ యోగియో సంతో ఔర్ వైష్ణవ్ భక్తోం కా సమ్మిళిత ప్రభావ పడా హే. మీరాకి పదోం కి భాష మే రాజస్థానీ బ్రజ్ ఔర్ గుజరాతీ కా మిశ్రణ పాయా జాతా హే. వహీ పంజాబీ ఖడీ బోలీ ఔర్ పూర్వీకే ప్రయోగ్ భీ మిల్ జాతే హే. సంత్ అంటే సెయింట్ రైదాస్. రైదాస్ కూడా ఒక పేరుగాంచిన గొప్ప సన్యాసి లేదా సెయింట్. ఇతను మీరాబాయ్ యొక్క గురువు అన్నమాట. అంటే సెయింట్ రైదాస్ యొక్క శిష్యురాలు మీరా. మీరాకి కుల్ సాత్ ఆట్ కృతియాహి ఉపలబ్ధ హే. టోటల్గా ఈమె రచనలు సాత్ ఆట్ కృతియా ఏడు లేదా ఎనిమిది 7-8 రచనలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈమె యొక్క క్రియేషన్స్ అన్నమాట మనకు అందుబాటులో గలవు. మీరాకి భక్తి దయని ఔర్ మాధురికి హే. మీరాబాయ్ యొక్క భక్తి దయతో కూడినది, అంటే సింపతితో, ఔర్ మాధుర్య భావకి హే. మాధుర్యం అంటే ఈయనైనా యోగులు, సంత్ అంటే సెయింట్స్ సన్యాసులు, మరియు వైష్ణవ భక్తుల యొక్క ప్రభావం ఇన్క్లూడ్ అయి ఉంటుంది మీరాబాయ్ యొక్క క్రియేషన్స్ లో రచనల్లో. యోగులు అలాగే సంత్ సాధువులు మరియు వైష్ణవ భక్తుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. మీరాకే పదోంగి భాషమే. మీరా యొక్క పదాల భాషలో రాజస్థానీ బ్రజ్ ఔర్ గుజరాతీ కా మిశ్రణ పాయా జాతా హే. ఈమె పదాలు ఈమె రచించిన రచనల్లో, అంటే ఈమె పదాలలో ఉండే భాషలు ఏంటంటే రాజస్థానీ బ్రజ్ మరియు గుజరాతీ. ఈ మూడు భాషల యొక్క మిశ్రమం, అంటే ఈమె రచనలో ఈ మూడు భాషల యొక్క కలయిక కనిపిస్తుంది. వహీ పంజాబీ ఖడీ బోలీ ఔర్ పూర్వీకే ప్రయోగ్ భీ మిల్ జాతే హే. అదేవిధంగా ఆమె రచనల్లో పంజాబీ కనిపిస్తుంది, పంజాబీ భాష, ఖడీ బోలీ మరియు పూర్వీ అంటే ఈస్ట్ వైపు నుండే వీటి యొక్క ప్రయోగం కూడా ఈమె రచనలో కనిపిస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతోటి ఈ లెసన్ యొక్క, అంటే మీరా యొక్క కవి పరిచయము తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము 10 లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేర్చుకుంటాం.